స్త్రీలు ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది, ఏ పనులు చేస్తే దారిద్ర్యం వెంటాడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లో నిమ్మకాయ దీపం అస్సలు పెట్టకూడదు, దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురుని నిల్చోబెట్టకూడదు, అలాగే చీపురును దక్షిణ దిక్కు మాత్రమే పెట్టాలి, వేరే ఏ దిక్కున ఉంచకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దు పొయ్యాక అస్సలు ఉతకకూడదు, అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో ఎక్కువ రోజులు ఉండకూడదు, ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు. సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చెయ్యకూడదు, అలాగే ఈ రోజున గోళ్ళు, జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తుంది. లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం, గోళ్ళు, జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. నిద్ర లేవగానే మీరు కప్పుకున్న దుప్పటిని విదిలించి మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా ఆ బెడ్ పైన కూర్చుంటుంది. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబూసుకొని ఉండకూడదు, అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు, ఆహారం తినకుండా నిద్రించకూడదు. పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజున గుడ్లు తినకండి. బీరువాకు అద్దం ఉండకూడదు, అందులో ముఖం చూసుకోవడం, తలదొవ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. అలాగే ఉదయం లేవగానే అద్దం అస్సలు చూడకూడదు, తల దొవ్వకూడదు. మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చెయ్యాలి. బట్టలు ఉతికి నీటిని కాళ్లపైన పోసుకోకూడదు, అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము, దీక్షా పరిహారాలు సమయంలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి తెచ్చుకోండి, కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు, ఎందుకంటే అవి శని స్థానాలు. ఈ వస్తువులు తెస్తే శనిని మీ వెంట కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. సాయంత్రం సమయంలో పెరుగు, ఊరగాయలు ఎవ్వరికీ ఇవ్వకండి, ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు.
ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది. వంట చేసే స్త్రీలు మాట్లాడుతూ అరుస్తూ వంట చెయ్యకూడదు. పొర్రపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి వస్త్రాలు, నీలి వస్త్రాలు, గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి. అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విర్రబూసుకొని నిద్రపోతారు, కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విర్రబూసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. పొద్దు పోయాక తులసి కోటకి నీరు పొయ్యకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది. రాత్రిపూట గాజులు తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళి బొట్టిలో దేవతా విగ్రహాల డాలర్స్ వేసుకోకూడదు. అలాగే పిన్నీసులు ఉంచకూడదు. దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే చాలా మంచిది. సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి. కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు. శని, పీడ, దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లోనూ అస్సలు పలకకూడదు. ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంధ్యా సమయంలో భార్యాభర్తలు అస్సలు గొడవలు పడకూడదు. అలాగే సంభోగానికి దూరంగా ఉండాలి. ఆ సమయం ప్రదోషకాలం. సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుపైన వెయ్యకూడదు. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును అలాగే చిటికెడు పసుపును వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పొద్దు ఎక్కే వరకు స్త్రీలు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఆ తరువాత ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరిని తిట్టకూడదు. అలా తిడితే ఆ తిట్టులు మనకే శాపంగా మారుతాయి. మంగళవారం శుక్రవారం రోజుల్లో గోర్లు అస్సలు తీయకూడదు. పేనులు కుక్కటం దువ్వటం లాంటివి కూడా చెయ్యకూడదు. సాయంత్రం కాకముందే ఇంటిని ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయంలోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చెయ్యకూడదు. వెండి వస్తువులు ఎవ్వరికి బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు. కొంచెం దూరంగా పక్కన పెట్టాలి. స్త్రీలు రెండు చేతులతో తల గోకకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు. ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ, ఏ రోజుకి ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి. దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.